మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిడిఓ స్వరూపారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిడిఓ స్వరూప మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగిందని, చిన్నారులకు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలకు ఎంతో మేలు కలుగుతుందని, గర్భవతులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేసుకుని ఆరోగ్య కేంద్రాలు ఇచ్చే సూచనలు పాటిస్తూ పోషకాహారం తీసుకుంటూ హెల్త్ సిబ్బంది ఇచ్చే సూచనలు పాటించాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. నమస్కారము. ఈరోజు తల్లిపాల శంకరంపేట మండలము ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 1 వీక్ సెలబ్రేషన్ అనేది మనము డిస్ట్రిక్ట్ వారీగా అండ్ సెక్టార్ వారీగా మండల వారీగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఈరోజు ర్యాలీలో భాగంగా అంగన్వాడీ టీచర్స్ తల్లిపాల వాళ్ళ ప్రాముఖ్యత గురించి మనకు ర్యాలీలో చెప్పుకుంటూ మనము అండ్ తర్వాత మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత. తల్లిపాలు అంటే గంటలోపు 3 పాలు కంపల్సరీగా ఇవ్వాలి. గంటలోపు తల్లిపాలు కంపల్సరీగా ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే కంపల్సరీగా మనము గర్భవతులు బాలింతలు అందరూ కూడా మన అంగన్వాడీ సెంటర్లోనే రిజిస్టర్ అయ్యి అండ్ మనకు హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఇమ్యునైజేషను, మళ్ళీ మనకు కొత్తగా ఒక హాస్పిటల్ కూడా మన మెదక్ డిస్టిక్లో ఎంసీఎస్ హాస్పిటల్ కూడా మాతా శిశు సంస్కరణ కేంద్రం కూడా మనకు అవడం జరిగింది. అందులో కూడా మన అందరూ మన వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ కూడా చాలామంది నిన్న కూడా మేము మెదక్ డిస్టిక్లో హాస్పిటల్లో కూడా తల్లిపాలు ఎవరెవరు డెలివరీ అయిందో ఆ డెలివరీ అయిన మదర్స్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళు 1 గంటలోపు పిల్లలకు ఇస్తున్నారా లేదా, మీరు 1 గంటలోపు పాలు వాళ్ళకి ఇస్తున్నారా పట్టిస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళ ద్వారా మేము స్వయంగా కూడా తెలుసుకొని మళ్ళీ 1 గంటలోపు పాలు ఇవ్వాలని అక్కడ కూడా అవేర్నెస్ మేము చేయడం జరిగింది.